వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఇంకా 3 నెలలే గడువు ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 4 స్థానాలను పెండింగ్ లో పెట్టింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థుల ప్రక్రియ వేగవంతం చేసింది. ఇప్పటికే పార్టీ నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించి స్క్రీనింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేసింది. ఒక్కో నియోజకవర్గానికి 3 పేర్లతో హైకమాండ్ కు పంపించింది. ఇక త్వరలోనే జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో మరో పెద్ద పార్టీ బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా ఆలస్యంగా ప్రారంభించింది. సెప్టెంబర్ 5 నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అయితే కొంతమంది దరఖాస్తు చేసుకోలేకపోతే టికెట్లు ఇవ్వరా అని హైకమాండ్ పై జోకులు వేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు. బీజేపీ సీనియర్ నేతలు కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ దరఖాస్తుకు 50,000 రూపాయలు పెట్టింది. ఇక బీజేపీలో అలాంటి ఫీజులు గోలా ఏం లేదు. అయినా సరే సీనియర్ నేతలు దరఖాస్తు చేసుకోకపోవడంతో సీనియర్ల తీరుపై తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ దేవేకర్ అసహనం వ్యక్తం చేశారు.